హాయ్ గాయ్స్, రోజులోనే ఈరోజు మరో కొత్త టాపిక్ తీసుకొచ్చాను. మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మీకు నేను ఎడిటింగ్ చేసిన వీడియో చూపిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలనేది చెప్తున్నాను. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళాక సెర్చ్ బార్లోని ఎంవీ మాస్టర్ అనే టైప్ చేసినట్నే మీకు యాప్ అనేది రావడం జరుగుతుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి. మీకు ఇలా కాకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్కి అయితే 4.6 రేటింగ్ అయితే అనేది ఉంది. ఈ యాప్ అయితే మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వాట్సాప్ స్టేటస్ పెడితే, ఈ వీడియో కనుక మీరు ఎడిటింగ్ చేసి వాట్సాప్ స్టేటస్ పెడితే మీ ఫ్రెండ్స్ అనిపించుకోవచ్చు. ఇంకెందుకు మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ చాలా ఫ్యూచర్స్ అనేది ఇచ్చాడు. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. క్రిస్టల్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ముందుగా పర్మిషన్స్ ఇస్తే కనుక అలౌ చేయండి. స్టార్ట్ మేకింగ్ అని ఉంది కదా, స్టార్ట్ మేకింగ్ చేయండి. ఇక్కడ లోడింగ్ అవుతుంది, 100% లోడింగ్ అయిపోయాక. ఓకే గాయస్, కింద కనబడుతున్న ప్లస్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. పైన రౌండ్ బార్ కనబడుతుంది కదా, రౌండ్ బటన్ చేయండి. కింద షూర్ అని చేయండి. ఇవన్నీ చేస్తేనే మీకు వీడియో రావడం జరుగుతుంది. క్రాప్ చేయండి. ఎడిటింగ్ అయిపోయింది. మనం మ్యూజిక్ నేను మళ్ళీ చేస్తున్నాను. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను, షూట్ చేయండి. ఓకే గాయస్, అర్థమైంది కదా. టిక్ మార్క్ చేయండి, క్రాప్ చేసి పైన కనబడుతుంది. ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేస్తే మీకు హై క్వాలిటీ, స్టాండర్డ్ క్వాలిటీ, బేసిక్ క్వాలిటీ అనేది వస్తుంది. నేను హై క్వాలిటీ చేస్తున్నాను. హై క్వాలిటీ టిక్ మార్క్ చేసి ఓకే చేయండి. వీడియో అయితే అయిపోతుంది. మీకు అర్థమైంది కదా గాయస్, ఈ వీడియో కనుక మీరు స్టేటస్ పెడితే మీ ఫ్రెండ్స్ తోటి వాహా అనిపించుకోవచ్చు. అలాగే నేను రోజుకి లేటెస్ట్ అప్డేట్ పెడుతున్నాను, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఉందని మర్చిపోకండి. మీకు ఇక్కడ కింద కనబడుతున్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ మోర్ మీరు షేర్ చేయొచ్చు వీడియోని. అలాగే కింద సేవ్ టు ఆల్బమ్ అని ఉంది కదా, సేవ్ టు ఆల్బమ్ చేసేయండి. ఓకే గాయస్, అయిపోయింది. అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.